రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ తెరవేగంగా దూసుకుపోతోంది కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ టార్గెట్ గా కొత్త రాజకీయం చేస్తున్నాయి దీంతో ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది ప్రస్తుతం డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్య అంశాలను ఎంచుకొని ప్రజల వద్దకు వెళ్లాలని ఆ పార్టీ ముఖ్యనేతలు యోచిస్తున్నారు రైతు రుణమాఫీ ఉద్యోగాల కల్పన నిరుద్యోగ భృతి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది ఈ మూడు అంశాలపై పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభావం చూపేలా భారీ బహిరంగ సభలు నిర్వహించే దిశలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రైతులు నిరుద్యోగ యువతతో పాటు పేద మధ్యతరగతి ప్రజల పక్షాన చేపట్టే ఆందోళనలు పార్టీ ఇమేజ్ను మరింత పెంచుతాయని భావిస్తున్నారు అలాగే టీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం నిందించుకోవటం మినహా ప్రభుత్వాల నిర్వాకాలపై ఆ పార్టీలు ఆందోళనలు చేసే పరిస్థితుల్లో లేనందున కాంగ్రెస్కున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ శిబిరం యోచిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా నిరుద్యోగుల పక్షాన భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు గతంలోనే ఉన్న ప్రతిపాదనను అమల్లోకి తేవాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆ సభ తర్వాత ఏఐసిసి ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముందని అయితే ఎన్నికలకు సమయం లేకుంటే మాత్రం ఈ ఆలోచనను విరమించుకునే అవకాశముందని చెబుతున్నారు డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఉత్సాహాన్ని పెంచుతోంది వాస్తవానికి రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వాలను చేయిస్తామని ఏఐసిసికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ తొమ్మిది నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదట్లో కొంత మందకోడిగానే నడిచింది ఆ తర్వాత పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల వారి కోఆర్డినేటర్ల నియామకంతో పాటు డీసీసీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమీక్షలు చేసిన తర్వాత వేగం పుంజుకుంది కేవలం రెండు నెలల కాలంలోనే ముప్పై నాలుగు లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి దీంతో మరింత క్రియాశీలకంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించిన టీపీసీసీ సభ్యత్వ టార్గెట్ ను యాభై లక్షలకు పెంచడం గమనార్హం ఇదే కాంగ్రెస్ కి కొత్త జోష్ను తీసుకువచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి